ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు విద్యా సంవత్సరం మొదలవడంతో పథకం అమలుపై కసరత్తులు జరుగుతున్నాయి. ఇది పొందాలంటే ఖచ్చితంగా ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు కలిగి ఉండాలి. అలాగే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఖచ్చితంగా చదువుతూ ఉండాలి. పిల్లలు చదువు మానేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ డబ్బులైతే రావని అంటున్నారు. ఇంట్లో ఒకరు ఉంటే 15,000, అలాగే ఇద్దరు ఉంటే 30,000 వస్తాయి. అలాగే హాజరు అనేది 75% పైన ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళకి ఈ పథకం అనేది వర్తిస్తుంది అని చెబుతున్నారు. అలాగే ఇంట్లో 4-వీలర్ ఉండకూడదు, ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు, మొత్తం ఆదాయం పరిగణలోకి తీసుకుని ఈ పథకం వర్తిస్తుంది. ఇప్పటికే 13వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం కావడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడానికి తల్లికి వందనం పథకం ప్రకటించారు. గత వైసీపీ ప్రభుత్వంలో అమ్మఒడి పథకం కింద తల్లి ఖాతాలోనే నిధులను జమ చేసేవారు. అయితే చంద్రబాబు నాయుడు తన ఎన్నికల ప్రచారంలో భాగంగా తల్లికి వందనం పేరిట ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. ఇంట్లో ఎంతమంది విద్యార్థులున్నా వారికి ఈ పథకం వర్తిస్తుందని కూడా చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్పారు. గత ప్రభుత్వం మాత్రం అమ్మఒడి ఇంటికి ఒక్కరికే ఈ పథకం అందించింది. పాఠశాలలు ప్రారంభం కావడంతో తల్లికి వందనం కింద నిధులు జమ చేయాలని నిర్ణయించారు. చదువుకునే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పడంతో ఇప్పుడు దీనిపై అధికారులు కసరత్తులు ప్రారంభించారు. దీనికి సంబంధించిన విధి విధానాలను రూపొందించడంలో అధికారులు నిమగ్నమయ్యారు. మార్గదర్శకాలు త్వరలో అధికారికంగా ప్రభుత్వం విడుదల చేయనుంది. ఇక ప్రభుత్వం దీపం పథకం కింద ఏడాదికి 3 సిలిండర్ ఫ్రీగా ఇస్తారు. అలాగే ఉచిత బస్సు ప్రయాణం కూడా కల్పించనుంది. ఇక అన్నదాత పథకం పేరుతో రైతులకి ఏడాదికి 20,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తోంది. ఇక నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి 3,000 రూపాయల కింద ఇవ్వడం జరుగుతుంది. వీటిపై కూడా త్వరలో నిర్ణయాలు తీసుకోనున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.